चित्तूर जिल्ला नागपट्ल अटवी प्रांतंलो अक्रम रवाणाकु सिद्धंगा उन्न 40 ఎర్ర చందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో చామల రేంజ్ లోని నాగపట్ల అటవీ ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు అలికిడి వినిపించింది. వారిని పట్టుకునే యత్నంలో చీకటిలో వారి పారిపోగా ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మురళీధర్ కథనం వివరాల ప్రకారం ఆ ప్రాంతంలోని 40A గ్రేడ్ ఎర్ర చందనం దొంగలు లభించాయి. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడు తిరువణమలై జిల్లా జమునా ముత్తూర్ తాలూకా పులియకుప్పంకు చెందిన సి శివకుమార్గా గుర్తించారు. ఇతన్ని విచారించగా వారం రోజుల క్రితం 15 మంది వచ్చినట్లు తెలిపాడు. దీంతో మిగిలిన వారి కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును ఎస్ఐ మోహన్ నాయక్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో సిఐలు వెంకట్రవి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు. భాస్కర్ ఆర్ఐ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది విశ్వనాథ్, సురేష్ వాళ్ళు శ్రీవారి మెట్ల దగ్గర ఉన్న ఫారెస్ట్ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా కొద్దిగా సమాచారం దొరికింది. ఆ సమాచారం మేరకు వెంటనే మన ఇన్స్పెక్టర్స్ సుబ్రహ్మణ్యం, వెంకటరవి కూడా వారితో పాటు జాయిన్ కావడము, అందరూ కూడా ఒక ప్లాన్ లాగా టీంలాగా ఏర్పడి అక్కడంతా సర్చ్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్ ఏరియాలంతా కూడా ఈ బాక్రాపేట అడవి ప్రాంతంలో ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ కాన్సన్ట్రేషన్ జరిగింది నిన్న. ఆ కాన్సన్ట్రేషన్ లో ఒక పాయింట్ దగ్గర కొద్దిగా లోపల 2 కిలోమీటర్స్ దాకా లోపల పోతే అక్కడ దాదాపు దుంగలన్నీ పడి ఉన్నాయి. కొంతమంది మనోళ్ళు టార్చ్ లైట్స్ తో చెక్ చేస్తే ఒక వ్యక్తి మాత్రం ఒక దుంగ తీసుకొని పోతామంటే అతను వెంబడించడం అతను దొరకడం జరిగింది. మిగతా దాదాపు 10-15 వరకు కూడా పారిపోయినారన్న తెలుస్తా ఉంది. చీకట్లో కదా కనపడలేకపోయారు వాళ్ళు. మళ్ళీ మనల్ని కొద్దిగా వెళ్తురు వచ్చినాక అన్ని చెక్ చేస్తే సుమారు ఒక 40 వరకు రెడ్ శాండిల్ లాక్స్ కూడా దొరికాయి. ఇది A1 క్వాలిటీ అని మన ఫారెస్ట్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈ మంచి క్వాలిటీని స్మగ్లర్స్ కట్ చేసుకొని దొంగలించుకొని పోవడానికి ప్రయత్నించే సమయంలో మా యొక్క టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని స్కెచ్ వేసి వాళ్ళని తిప్పికొట్టి మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో ఒక శివకుమార్ అనే వ్యక్తి కూడా దొరికాడు. ఇతను ఇతన్ని విచారణ చేస్తా ఉంటే వాళ్ళంతా దాదాపు ఒక 1 వీక్ ముందు నుంచి వచ్చి 10-20 మంది వరకు కూడా కూలీలు ఫారెస్ట్ ప్రాంతంలో స్మగ్లింగ్ చేస్తూ చేయడానికి వచ్చారని, స్మగ్లింగ్ చేసి ఈరోజు ప్రాపర్టీని అంతా తీసుకెళ్లే సమయంలో పోలీసులు చూసి పారిపోయారని చెప్పడం జరిగింది. ఈ కేసును మోహన్ నాయక్ మా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ సిబ్బంది యొక్క ఆపరేషన్ అంతా కూడా మా గౌరవ డిఐజీ అనంతపూర్ సార్ గారికి వివరించడం జరిగింది. సార్ కూడా వీరందరినీ ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మంచి నైపుణ్యం గల సిబ్బంది కూడా పాల్గొన్నారు. తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ని దాదాపు ఒక 40 లాక్స్ అంటే కూడా 20-30 లాక్స్ ప్రాపర్టీస్ని మనల్ని సేవ్ చేయగలిగారు. ఈ ఆపరేషన్స్లో ఇదంతా నిరంతరం సాగుతూ ఉంది. దీన్ని ఈ శివకుమార్ మీద కేసు రిజిస్టర్ చేసి తగిన సెక్షన్లన్నీ వేసి మిగతా వారి కోసం కూడా టీమ్స్ పంపించి వాళ్ళని కూడా అందరూ